ఎవరితో నడుస్తూ దేవునితో నడుస్తున్నాడు. ఒక కొడుకుని అంటున్నాడు, నడుస్తున్నాడు కూతురుని అంటున్నాడు, నడుస్తున్నాడు ఏమండి గట్టిగా కళ్ళు చెప్పండి. ఇప్పుడు దేవుడు ఎవరిని తీసుకెళ్ళాడు? పరిశుద్ధ గ్రంథంలో విశ్వం అంతటిలో ఒక నియమం ఉంది, రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరవు అంటే అసలు ఎట్టి పరిస్థితుల్లో జరగదు. కానీ గొప్ప సంగతి తెలుసా, ఆయన రూల్ని ఆయనే బ్రేక్ చేసి హనోకుని తీసుకెళ్ళిపోయాడు. ఎవరైనా నడుస్తున్నాడు. కుటుంబ వ్యవస్థ రెండు బ్యాలెన్స్గా జరుగుతూ ఉన్నాయి. 300 ఏండ్లు దేవునితో నడిస్తే ఏమన్నా హెబ్రి పత్రికలో ఉన్న మాట ఏంటంటే దేవునికి అతడు ఇష్టడై ఉన్నాడట. హల్లెలూయా. దేవునితో నడిచే క్రమంలో అతని నడక, అతని ప్రవర్తన, అతని చూపు, అతని క్రియలు, అతని అలవాట్లు అన్నీ దేవునికి ఇష్టమైపోయాయట. ఒరే బాబు ఇలాంటి ఇక్కడ ఉండకూడదు నాయన, నువ్వు వచ్చేసాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్టి వారికి ఇహలోకము యోగ్యమైనది కానిది. హల్లెలూయా. ఒరే నాన్న నీకు ఈ లోకం యోగ్యమైంది కాదురా బాబు, నాతో వచ్చేసే. అయ్యా మీరే ఒక నియమం పెట్టుకున్నారు కదయ్యా, రక్త మాంసములు నీ రాజ్యాన్ని స్వతంత్రించుకో, అయ్యాన్ని తీసి పక్కన పెట్టరు బాబు. నువ్వు నాకు ఎంత ఇష్టడు అంటే నా రూల్ నేనే బ్రేక్ చేసి అంతగా కొట్టచబడలు గట్టిగా. హల్లెలూయా. దేవుడు అతనిని తీసుకొని పోయాను, దేవుడు అతనిని కొనిపోయాను. కారణం ఏంటంటే ఏమండి వాళ్ళతో ఇళ్ళతో లేడు, ఏమండి వాళ్ళతో ఇళ్ళతో జారట్ల మందిరంలోకి వచ్చాడంటే దేవుడు, ఏమండి సంఘంలో కూర్చున్నాడంటే దేవుడు. అంతేగాని ఎవరెవరు వాడారు, ఇంకెవరు వాడలా, ఎందుకు వాళ్ళకి ఆవారం ఇవ్వాలా, ఈ వ్యవహారాలు ఈ పంచాయతీలన్నీ పెట్టలే. ప్రైజ్ ద లార్డ్. వచ్చాడా కూర్చున్నాడా, ప్రభువా నన్ను నీ ఆత్మతో నింపయ్యా, అయ్యా ఈరోజు సేవకుల ద్వారా నాతో మాట్లాడయ్యా, అయ్యా ఈరోజు ఆరాధన చేస్తుండగా నీ దర్శనాన్ని నేను చూడాలయ్యా, నీ స్వరాన్ని నేను వినాలయ్యా, సేవకులు వర్తమానం ప్రకటిస్తూ ఉండగా నీ చిత్తాన్ని నేను గ్రహించాలయ్యా. హల్లెలూయా. దేవుడు 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 దేవుడు. ప్రైజ్ ద లార్డ్.